नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट पद संवत्सराल पैगा पनिचेसी वेल्लिना भारतीय तन ओक सोशल मीडिया खाता द्वारा तनक कोई विषय अंदुलोनी मोदटि अंशं मनं चूसुकुंटे कुवैट कफील व्यवस्था अनेदी बानिसत्वं कुवैट की एवरैते वेळुतू उन्ना प्रवासुलु उन्नारो ई ओक कफील व्यवस्था द्वारा बानिसलुगा मारुतू उन्नारु अनि चेप्पि ముఖ్యంగా ఇళ్ళల్లో పనిచేసే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఫీల్ వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. వచ్చిన వెంటనే ఆ యొక్క ప్రవాసుల నుంచి పాస్పోర్ట్ తీసుకుంటారు. అంటే నా అనుమతి లేనిదే నువ్వు కువైట్ నుంచి వెళ్ళలేవు, నువ్వు నా బానిసమని చెప్పేసి మొదటగానే కువైట్ లో ఉన్న యజమానులు కువైట్కు కొత్తగా వచ్చిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెప్పకనే చెబుతూ ఉన్నారని చెప్పి, అలాగే ఇండియాలో మనం చూసుకుంటే ఎవరైనా మన మీద అరిచినా గానీ లేకపోతే మనల్ని తిట్టినా గానీ తిరిగి సమాధానం చెప్పడమో లేకపోతే మనం తిరిగి తిట్టడమో లేకపోతే ఏదైనా చేయడం ఉంటుంది. కానీ కువైట్ లో పరిస్థితి మనం చూసుకుంటే మన తప్పు లేకపోయినా సరే మనల్ని తిడుతూ ఉంటారు. కానీ మనం తప్పు లేదని మనం తెలిసి కూడా వాళ్ళను పల్లెత్తు మాట అనలేము. అంటే గానీ కువైట్ నుంచి మనం ఇండియాకు రాలేమని చెప్పేసి ఆ యొక్క భారతీయుడు తెలియజేశాడు. ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్కు వచ్చే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో బానిసలుగా మరియు వాళ్ళ యొక్క స్వేచ్ఛను కోల్పోతూ ఉన్నారని చెప్పి తమ యొక్క స్వదేశంలో ఎంతో ఆనందంగా సంతోషంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో జీవించిన వారు వాళ్ళ యొక్క కుటుంబాల కోసం కువైట్కు వచ్చిన తర్వాత తమను తాము బందీ చేసుకొని ఒక రూముకు పరిమితమవుతూ ఉన్నారు. ఏదైనా గానీ మనకు సమస్య వచ్చినప్పుడు ఆ యొక్క కువైట్ యజమానితో మాట్లాడాలన్నా సరే చాలా మంది భయంతో వెనకడుగు వేస్తూ ఉన్నారని చెప్పి ఈ యొక్క కఫీల్ వ్యవస్థ అనేది రద్దు చేయాలి, అలాగే కువైటీ ప్రజల ఆలోచనలో కూడా మార్పు రావాలని చెప్పేసి, లేకపోతే గానీ రాబోయే రోజుల్లో కువైట్ లో ప్రవాసుడు అనేవాడే ఉండడని చెప్పేసి ఆయన వెల్లడించారు. కువైట్ ప్రభుత్వం కఫీల్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి ఆ యొక్క భారతీయులు కోరాడు. అలాగే కఫీల్ వ్యవస్థ రద్దు చేసినా సరే కువైట్ ప్రజల ఆలోచనలు మరియు వాళ్ళల్లో మంచితనం అనేది రావాలని చెప్పి కోరడం జరిగింది. మరి కఫీల్ వ్యవస్థ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అన్న. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.